ఫ్రెండ్స్ ఐసీసీ వరల్డ్ కప్ 2023లో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఇండియా వర్సెస్ నెదర్లాండ్ మ్యాచ్ టికెట్లు అయితే ఈరోజు సేల్కి అయితే వచ్చిన ఉండే. ఇక నేనైతే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ టికెట్లను అయితే బుక్ చేద్దామని చెప్పి ట్రై చేసిన ఉండే. ఇక ట్రై చేసి నేనైతే క్యూలైన్లో ఉండి ఉండే. క్యూలైన్లో ఉన్న తర్వాత అరే ఇంద్ర బై టైం అయితే రిఫ్రెష్ అవ్వలేదు మారతలేదు అని చెప్పేసి నాకు డౌట్ వచ్చి బ్యాక్ అయితే వచ్చిన. ఎందుకంటే నిన్న గిట్లా మ్యాచ్ టికెట్ బుక్ చేస్తున్నప్పుడు అట్లనే క్యూలైన్లో ఉన్నప్పుడు అయితే నాకైతే టైం అయితే రిఫ్రెష్ అయితే అవ్వలేదు. సరే ఎంతసేపు చూసినా అవతలేదని చెప్పి బ్యాక్ వచ్చి చూస్తే టికెట్లు సోల్డ్ అయినట్టయితే నాకైతే కనిపించింది. సరే ఈరోజు కూడా నాకే అదే డౌట్ వచ్చి అట్లనే చూస్తే నిజంగానే సోల్డ్ అయితే అయిపోయింది. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ టికెట్ సోల్డ్ అయిపోయినాయి, అట్లనే ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్ టికెట్ గిట్లా సోల్డ్ అయితే అయిపోయినాయి. ఇక వరల్డ్ కప్లో ఏ మ్యాచ్ సంబంధించిన టికెట్లు గిట్లా మనకైతే దొరకలేదు. ఇక ఈ టికెట్లు దొరకాలంటే మనం ఏం చేయాలి, అసలు చేయాల్సిన అన్ని చేస్తున్నాం కానీ మనకైతే టికెట్లు అయితే దొరకలేదు. ఇక ఏం జరుగుతుందో ఏమో, ఎవరికి బుక్ అవుతున్నాయో ఏమో, నాకైతే ఏం అర్థం అవుతలేదు. ప్రతి మ్యాచ్కి ట్రై చేయడం, ప్రతి మ్యాచ్కి దొరకకపోవడం, ప్రతి మ్యాచ్కి వీడియోలో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇక ఏమో మరి, మీకు దొరికితే మీరైతే కింద కామెంట్ చేసి చెప్పండి.